ఈరోజు దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా దాదాపు గతం కంటే గతంలో 7% మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే ఇవాళ 14% పెరిగిందని చెప్పి జాతీయ నేర పరిశోధన సంస్థ తేల్చింది. అందులో ప్రధానంగా హైదరాబాద్లో మరింతగా పెరిగినటువంటి కూడా సర్వే తెలియజేస్తుంది. మొన్ననే హైదరాబాద్లో అమ్నీషియా పప్ నుండి రొమేనియా అనేటువంటి బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన మరొక ఉంది. మరొక అమ్మాయి పెద్దపల్లి దగ్గర హాస్పిటల్కి వెళ్ళినటువంటి అమ్మాయి పైన కూడా ఆసుపత్రి సిబ్బంది చెందినతను అత్యాచారం చేయాలి. మొన్న ఖమ్మంలో కుటుంబంతో బైక్ పైన వెళ్తున్నటువంటి జహానాబాద్కు సంబంధించినటువంటి మహిళను కొంతమంది లంపెన్ గ్యాంగులు బాగా తాగి మద్యం సేవించి ఆ అమ్మాయిని మాకు అప్ప చెప్తావా లేదా అని చెప్పి అడ్డగించి దాదాపు 7-8 మంది బండ్లు వేసుకొని చాలా ఇబ్బంది పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి స్థితిని చూసాం. అదే సమయంలో అమ్మాయిని ఇంట్లో దింపిన తర్వాత కూడా ఆ లంపెన్ గ్యాంగ్ సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 15-20 మంది వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించినటువంటి సంఘటన. ఆ తర్వాత ఆ గ్రామస్తులపైనే అంటే మేము చదువుకునేటువంటి పిల్లలము ఇంకా మాదేదో పొరపాటు అయిందని చెప్పి మభ్యపెట్టి మళ్ళీ తిరిగి ఇంకా 15-20 మంది వచ్చి అక్కడ మద్యం బాటిల్స్ని విసిరేసి అక్కడ ఆ అమ్మాయి తల్లిని కూడా గాయపరిచినటువంటి స్థితి ఉంది. అంటే ఇంత విచ్చలవిడిగా ఇవాళ లంపెన్ గ్యాంగులు అమ్మాయిల పైన అంటే అర్ధరాత్రి అపరాత్రి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు బండ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళకి లేదా ఎక్కడన్నా పనిచేస్తూనే జీవించేటువంటి మహిళలకి ఎక్కడా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భద్రత లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా మద్యం సేవించి విచక్షణ లేకుండా లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు కూడుకుంటున్న ఘటనలు కోకొల్లలుగా కనపడుతున్నాయి. ఎక్కడో జరుగుతున్నాయి అనేటువంటిది కాదు, ఇవాళ ఖమ్మం పట్టణం శివార్లలోనే జరుగుతున్నటువంటి స్థితి ఉంది. వాళ్ళు తిరిగి వెళ్ళి ఇంకా కొంతమందిని పోగేసుకొని వచ్చి వాళ్ళు తప్పు చేసింది కాక మళ్ళీ ఆ గ్రామస్తుల మీదనే దాడి చేయడం అంటే వాళ్ళకు అసలు ఎంత ధీమా ఉంది, వెనక వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ధైర్యము లేకపోతే ఈ లంపెన్ గ్యాంగ్ వాళ్ళు మరి అసలు ఆ గ్రామస్తులు ఇదేంటి అని ప్రశ్నించిన తర్వాత వెనుదిరగడం అనేటువంటిది కాకుండా దాడి చేయడము అనేటువంటి విషయాన్ని మనం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా వీళ్ళ వెనకాల కొన్ని రాజకీయ శక్తిలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిలో ఉన్నారు అనేటువంటిది మాకు స్పష్టమవుతూ ఉంది. అందుకని ఇవాళ అసలు ఆ దారిన పోయేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు రఘునాథ పాలెం అంటే ఎక్కడో లేదు, ఖమ్మానికి అతి కొద్ది దూరంలో ఉన్నటువంటి గ్రామము మండలము. మరి ఆ ఘటన చూసిన తర్వాత అందరూ కూడా భయపడేటువంటి స్థితి ఏర్పడింది. అందుకని ఇప్పటికైనా సరే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు లేకపోతే ఏసీపీ గారు ఎస్పీ గారు అట్లాగే ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఇటువంటి వాటిని అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఇవాళ మద్యం వల్ల అనేక రకాల అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి స్థితి ఉన్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము లాభార్జనే ధ్యేయంగా ఇవాళ మద్యం మీద లాభాలు సముపార్జించడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంది తప్పితే ఇక్కడ మహిళా సంక్షేమం కానీ లేకపోతే ప్రజల సంక్షేమం కానీ పట్టించుకునేటువంటి స్థితి లేదు. ఎవరన్నా మద్యం తాగి ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చనిపోతే అమ్మా నీకు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. ఈ మద్యం ప్రోత్సహించడం ఎందుకు, విచ్చలవిడిగా షాపులు పెట్టడం ఎందుకు, వితంతు మహిళలకు ఆసరా పెన్షన్ ఇవ్వడం ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని అయ్యా నువ్వు ఆసరా పెన్షన్లు ఇవ్వడం కాదు, వితంతుల్ని ఏదో ఆదుకుంటున్నా అనేటువంటిది కాదు, ఇవాళ విచ్చలవిడిగా ఉన్నటువంటి మద్యాన్ని మేము నిషేధించమంటున్నాం. ఇవాళ అరాచకాలకు పురికొల్పేటువంటి మైనరు అబ్బాయి మైనార్టీ తీరినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఇప్పుడు తప్పుడు ధోరణులకు గురయ్యి అమ్మాయిల మీద అఘాయిత్యాన్ని కూకుంటున్నటువంటి స్థితి ఉంది. ఈ పబ్బులు ఈ మద్యము లేదా ఇవాళ ఈ విష సంస్కృతి ఇవాళ అశ్లీల సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము నిషేధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మహిళల పట్ల
ఆ మహిళా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే గనక ఈ మద్యాన్ని లేకుండా నివారించాలని చెప్పి మేము ప్రతిసిరి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పబ్లను కూడా నిషేధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ 12 దాటితే మనం ఏదైనా పెద్ద జబ్బు వస్తే హాస్పిటల్ ఉండదు, కానీ పబ్బులు ఉంటాయి, తెక్కులు ఉంటాయి, మద్యం షాపులు ఉంటాయి, ప్రజలను చెడగొట్టేటువంటి, యువతను చెడగొట్టేటువంటి, వాటికైతేనేమో ప్రజారోగ్యానికి ప్రజలకు ఉపయోగపడేది అయితేనేమో ఉండదు, కానీ ప్రజల్ని నాశనం చేసేది, సంక్షేమాన్ని ఛిద్రం చేసేటువంటి ఇటువంటి వాటికి మాత్రం ఈ ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అందుకని ప్రభుత్వం అనుసరించేటువంటి ఈ వైఖరిని ఖండిస్తున్నాం. ఆ జహానాబాద్ ఘటనని మేము ప్రతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఆ దోషుల పట్ల శశభిషం లేకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లేకుండా ఆ నిందితులందరినీ కూడా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.